పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు ప్రారంభించారు. నేటి నుండి 21 వరకు సంస్మరణ వారోత్సవాలు. ఇందులో భాగంగా నేడు పట్టణ పోలీసు కార్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. క్యారింగ్ హ్యాండిల్ ఆ ఫోర్ సైడ్ టిప్ తెలుసు కదా మీకు, ఈసారి మధ్యలో టిప్ బుల్లెట్ లో అంతా గ్యాస్ దాన్ని ఫిట్ చేస్తుంది అన్నమాట. ఇదిగో రాడ్ సైడ్కి అంటారే శ్రీనివాసరావు గారు మీకే చెప్తుంది సైడ్కి రాను. మీరు సినిమాలో చూసింటారు పిస్టల్ కానీ గన్ కానీ పెలవ కానీ ఒక ఖాళీ కేసు కింద పడుతుంది. ఆ కేసే అది, ఆ బుల్లెట్ లో ఉన్న ముందు భాగం మాత్రమే పోతుంది, తర్వాత అది అక్కడే కింద పడిపోతుంది. చూసారా మీరు? రైట్, దాంట్లో ఉన్న ముందు భాగం మాత్రమే పోయి టార్గెట్ని హిట్ చేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు? పోలీసులు మీ చేరువలు, మీ చేరువలో పోలీసులు ఒక ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేయడానికి మేమేదో వెపరు కొట్టుకొని మిమ్మల్ని కాల్చడానికి కాదు. ఉంది సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు ప్రవర్తన కలగకుండా ఉండాలి. ఏదైనా అపాయం జరిగినా అపాయంలో మేము ఉన్నాము. ఇప్పుడు రాత్రుల్లో పోలీసులు హార్న్ కొట్టకుండా తిరుగుతూ ఉంటారు కుయ్యి కుయ్యి అని. ఎందుకు తెలుసా మీకు? దొంగలు పారిపడ్డానిక కాదు. ఏ ఆపదలో ఉన్న అటువంటి వ్యక్తి కూడా రక్షింపబడాలి, వాడు సేవ్ కావాలి, నేనున్నాననే ఒక శబ్దాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. మరి మీకే ఎందుకు చెప్తున్నారు? పెద్దోళ్ళకి చెప్పొచ్చు కదా. మీరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇళ్లలో చేరుస్తారు, విషయాన్ని తెలియజేస్తారు, తల్లిదండ్రులకు తెలియజెప్తారు అనే ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకి మరి పోలీసులు అమరవీరుల దినోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ఓపెన్ హౌస్ అనే ఈ పద్ధతిని మరి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి. మరి ఈ యొక్క వెపన్స్ని కూడా పూర్తి స్థాయిలో మీరు తెలుసుకొని ఉన్నారనుకోండి, భవిష్యత్తులో మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. పోలీస్ అనేవాడు మరి పొలైట్గా ఉంటాడని మీకు తెలుసు, కానీ పబ్లిక్లో ఏమనుంది?